వైపు రైతుల పరిస్థితి వస్తే చాలా దారుణంగా ఉంది ఎందుకంటే ఆరు వేల ఐదు వందల రూపాయలు అంటే తేమ శాతాన్ని ఒక దృష్టిలో పెట్టుకొని సాకుగా చూపించే ఎందుకంటే ఇప్పుడు వచ్చేది కూడా ఇప్పుడు ఉన్నదంతా చలికాలం ఈ చలికాలంలో కూడా తేమ శాతం కామన్ గా మనం తీసిన తర్వాత ఉంటుంది అయినప్పుడు బయటికి తీసుకొచ్చిన తర్వాత కూడా వాతావరణాలు దృష్టిలో పెట్టుకుని తేమ శాతం ఒక సాకుగా చూపించి ఈ ధరను కూడా తగ్గించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి రైతులు కూడా ఒక వైపు ఆందోళన చెందుతున్నారు ఎల్ వన్ ఎల్ టూ నిబంధనల పేరుతోటి ఇక్కడ వీళ్ళు కూడా అంటే సిసిఐ అలాగే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళిద్దరి కలిసి ఒక నాటకాలు ఆడుతున్నారు అన్నటువంటి ఒక ఆందోళన కొనసాగుతుంది మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా తీవ్ర విమర్శలు ఇక్కడ గతంలో ఎవరైతే విమర్శ చేస్తున్నారో వారిపై కూడా వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది ఎందుకంటే ఎప్పుడు పత్తి ధర అనేది మూమెంట్ ను బట్టి నిర్ణయిస్తుంది సిసిఐ అంతా దేశం అంతా ఒకే ధర ఉంటుంది కాబట్టి దీని మీద ఎట్లాంటి అవకతవకలు లేవని చెప్పి అధికారులు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇక్కడ స్పిన్నింగ్ మిల్లులు అలాగే జిన్నింగ్ మిల్లులకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం ఈ నిబంధనల వల్ల మేము చాలా తీవ్రంగా నష్టపోతున్నాము మిగిలిన ఎందుకంటే అందరూ ఒకేసారి ఒక వ్యాపారం అన్నప్పుడు మోకుమనిగా ఒక స్ట్రాటజికల్ గా జరగాల్సి ఉంటుంది కాబట్టి కొత్త కొత్త పెద్ద పెద్ద బిజినెస్ చేసేటువంటి వాళ్ళకే ఎల్వన్ ఒక యాక్సెప్టెన్స్ ఇచ్చిన తర్వాత పత్తి కొనుగోలు అంతా వాళ్ళ ద్వారానే కొనుగోలు చేస్తూ ఉంటారు మిగిలిన వ్యాపారులు ఏం చేయాలన్న దాని మీద ఇక్కడ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఉన్నటువంటి ఈ ఎవరైతే టీం ఉన్నారో ఎల్ త్రీ ఎల్ టూ వాళ్ళు ఎక్కువగా కొంత సమస్యలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ పత్తి రైతులు కూడా ఎల్ వన్ దగ్గరికి వెళ్ళాలంటే ఇంత సమీపంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా అక్కడికే వెళ్ళాలంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కూడా ఎక్కువ అవుతుంటాయి కాబట్టి కంపల్సరీ ఈ నిబంధనలు ఎత్తివేస్తే అందరికీ బాగుంటుంది రైతులకు బాగుంటుంది అలాగే ఇక్కడ ఈ జిన్నింగ్ మిల్లులు అని స్పిన్నింగ్ మిల్లు యజమానులు కూడా బాగుంటుంది అన్నటువంటి ఒక నిబంధనలు కూడా వీళ్ళు గుర్తించినట్టుగా తెలుస్తుంది ఇక రైతులు కూడా ప్రతి గత కొద్ది రోజులుగా ఇక్కడ పత్తి కొనుగోలు పత్తి కొనుగోలు కేంద్రాల ఇక్కడ కాస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న ఇప్పటికే కాటన్ అసోసియేషన్ కేంద్ర మంత్రులతో కూడా విన్నవించుకుంది మరోవైపు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కాటన్ అసోసియేషన్ తో జరిపిన చర్చలు కూడా ఒప్పుకున్నట్టే ఒప్పుకొని మళ్ళీ సిసిఐ మొరాయిస్తోంది సో ఏం జరగబోతుంది ఇంకేమైనా మంత్రుల స్థాయిలో కేంద్ర మంత్రులు జోక్యం చేసుకుని పత్తి కొనుగోళ్లకు మార్గం సుగమం చేసే అవకాశం ఉందా ఇక్కడ ఎస్ ఇప్పటికే కేంద్ర మంత్రి శివరాంగ్ శివరాజ్ సింగ్ చౌహాన్తో కూడా మాట్లాడడం జరిగింది దానికి దాని తర్వాత కూడా ఒక చర్చలు మాత్రం కొలికి వస్తాయని అనుకున్నారు కానీ ఇక్కడ చిన్న చిన్న అదే సీసీఐ మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకంటే వీళ్ళు ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ప్రజలకు మద్దతుగా ఉంటుంది కానీ ఒక నిబంధనలు ఉన్నప్పుడు ఒక సిస్టమేటిక్గా ఉండాలన్న దాని మీద సీసీఐ మొండిపడుతో ఉన్నటువంటి పరిస్థితే కనిపిస్తున్నాయి ఇట్లా నిబంధనలు ఉంటే తప్ప ఒక నాణ్యమైనటువంటి పత్తిని మనము కొనుగోలు చేయలేమన్నట్టుగా ఇక్కడ అంటే ఇక్కడ సిసిఐ భావిస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ కు ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఏంటంటే ఇక్కడ మన రాష్ట్రంలో కగనిది వాణిజ్య పంట కాబట్టి ఇక్కడ ప్రపంచ దేశాలకు కూడా కొన్ని కొన్ని లక్షల క్వింటల్ బేళ్లను కూడా మన దేశం నుంచి ఇక్కడ తరలించాలి వస్తుంది కాబట్టి ప్యాకింగ్ లో కానీ అలాగే ప్రెసింగ్ సమస్యలో కానీ కొంత ఇబ్బందులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఒక నాణ్యమైన పత్తిని కొనుగోలు చేయాలంటే ఖచ్చితంగా నిబంధనలు పెట్టాల్సిందే అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా వీళ్ళు చేస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ సార్ థ్యాంక్ యూ వెంకటరత్నం మొత్తం మీద పత్తి కొనుగోలు సంబంధించి ప్రస్తుతం రైతులు తమకు నచ్చిన మిల్లర్ల దగ్గర స్వేచ్ఛగా అమ్ముకునే వెసులుబాటు కూడా కోల్పోతున్న పరిస్థితి కనబడుతుంది కేవన్ కేవలం ఎల్ వన్ కేటగిరీలో తక్కువ ధరకు కోట్ చేసిన వాళ్ళకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబోతుంది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేవలం మూడు వందల పద్దెనిమిది కొనుగోలు కేంద్ర కేంద్రాలు మాత్రమే సిసిఐ నోటిఫై చేసింది ఈ నేపథ్యంలో సిసిఐ నోటిఫై చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద మాత్రమే ప్రస్తుతం పత్తిని జిన్నింగ్ ప్రెసింగ్ చేసి బేల్లుగా మార్చి సిసిఐ తీసుకోబోతుంది ఈ నేపథ్యంలో తక్కువ ధర అంటే రైతులకు గిట్టుబాటు ధర కూడా సరిగ్గా దొరకని పరిస్థితి అయితే రైతులకు దీంతో కాస్త దూరం అలాగే రవాణా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉందని కాటన్ కార్పొరేషన్ కాటన్ అసోసియేషన్ తెలంగాణ అభిప్రాయపడుతుంది ఈ నేపథ్యంలో రైతులు ఎవరు కూడా పత్తిని తీసుకురావద్దంటూ ఇప్పటికే ఫ్లెక్సీలు పెట్టారు మార్కెట్ల దగ్గర దీంతో పత్తి రైతులు ప్రస్తుతం లభోదివ్వమంటున్నారు ఇవాళ నుంచి పత్తి రైతులు మార్కెట్కు పత్తిని తరలించే ఆలోచన చేశారు ఇప్పటికే ఓవైపు దీపావళి తర్వాత వర్ష సెలవుల తర్వాత సోమవారం నుంచి పత్తి రైతులు మార్కెట్లకు పత్తి విపరీతంగా పత్తి తీస్తున్నారు చేల నుంచి అదంతా కూడా పోగైంది మరోవైపు చలికాలం తేమ శాతం కూడా తగ్గబోతుంది సో ఈ నేపథ్యంలో పత్తి రైతులు ఆశలు అడియాశలయ్యే అవకాశం ఉన్నాయి మొత్తం మీద కేంద్ర మంత్రులతో చర్చలు జరిపినప్పటికీ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెట్టే కొర్రీల వల్ల ప్రస్తుతం కొనుగోలు తగ్గే అవకాశం కనిపిస్తుంది కేవలం వాళ్ళు చెప్పిన మిల్లర్ల దగ్గరే కొనుగోలు చేయడంతో అటు మిల్లర్లకు జిన్నింగ్ మిల్లు స్పిన్నింగ్ మిల్లర్లకి జాబ్ వర్క్ కూడా తగ్గి ఇబ్బంది మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇటు పత్తి రైతులకు కూడా సీసీఐ నిర్ణయంతో ఒక్కసారిగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తున్నాయి మొత్తం మీద ఈ వారం మార్కెట్కు పత్తి పోటెత్తే అవకాశం ఉండగా జిన్నింగ్ మిల్లర్లు సమ్మెతో రైతులు కుదేలయ్యే ఛాన్సే కనిపిస్తోంది సో ఇది ఇవాళ ఒకరోజే కంటిన్యూ అవబోతుందా లేదా నిరవధిక సమ్మెకు దిగితే కనుక మిల్లర్లు ఆ సమ్మెకు దిగితే ఖచ్చితంగా ఈ వారమంతా కూడా ఇదే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనేది ప్రస్తుతం ఒక ఉత్కంఠ భరిత వాతావరణం అయితే నెలకొంది రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు బంద్ అయ్యాయి దీంతో తెలంగాణలో పత్తి రైతులకు ఇది వార్తగా మిగిలింది ఇవాళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు బంద్ చేసినట్టుగా జిన్నింగ్ ప్రెస్సింగ్ మిల్స్ ప్రకటించాయి నిరవధిక దిశగా తెలంగాణ వ్యాప్తంగా బంద్ చేస్తున్నట్టుగా తెలంగాణ కాటన్ అసోసియేషన్ ప్రకటించింది పత్తి కొనుగోళ్లకు జిన్నింగ్ మిల్లు నిరాకరించడం దీనికి కారణంగా తెలుస్తోంది సిసిఐ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా రాష్ట్ర జిన్నింగ్ స్పిన్నింగ్ మిల్ల యాజమాన్య సంఘం ప్రకటించింది ఇక నిరవధిక దిశగా అడుగులు వేస్తున్నారు మిల్లర్లు కొనుగోళ్లు నిలిపివేశాం రైతులు సహకరించాలంటూ మిల్లర్లు ప్రకటిస్తున్నారు కొనుగోలు కేంద్రాల వద్ద ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు దీంతో ఆరుగాలను శ్రమించి పత్తిని పండించిన రైతులు ఆందోళన చెందుతున్నారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలే ఇందుకు కారణంగా తెలుస్తుంది గతంలో మాదిరి కాకుండా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ పేరుతో కొనుగోళ్ల బాధ్యతలను విడతల వారిగా చేపట్టాలంటూ సిసిఐ నిర్ణయించింది పత్తి జిన్నింగ్ ప్రెస్సింగ్ జాబ్ వర్క్ను మూడు కేటగిరీలుగా విభజించింది అతి తక్కువ ధరను జిన్నింగ్ చేసే మిల్లర్లను ఎల్ వన్గా కాస్త ఎక్కువ కోట్ చేసే వారిని ఎల్ టూగా అధిక ధరకు జిన్నింగ్ చేస్తామనే వారిని ఎల్ త్రీ కేటగిరీలుగా విభజించింది దీంతో ప్రస్తుతం ఈ నిబంధనల మేరకు ఒకసారిగా పత్తి కొనుగోలను నిలిపివేస్తున్నట్టుగా మిల్లర్లు చెప్తున్నారు మంత్రులు చర్చలు జరిపినప్పటికి కూడా ఇలాంటి ఫలితం లేకపోవడంతో ఒక్కసారిగా కొనుగోలు నిలిపేసినట్టుగా జెన్నింగ్ ప్రెస్సింగ్ మిల్లర్లు అలాగే కాటన్ అసోసియేషన్ ప్రకటించింది దీంతో పత్తి రైతుల్లో ఆందోళన మొదలైంది సీజన్ ప్రారంభంలో వర్షభవం ఆ తర్వాత భారీ వర్షాలతో పత్తి పాడైపోయాయి తెగుళ్ళు చీడపీడల బెడద కూడా ఈసారి తీవ్రంగా ఉంది ఫలితంగా దిగుబడి చాలా తగ్గింది ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆందోళన చెందుతున్న రైతులు కొనుగోలు నిలిచిపోవడంతో మరింత ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాభై వేల నుంచి అరవై వేల బేళ్ళ పత్తి కొనుగోలు చేసిన ప్రైవేట్లో రెండున్నర లక్షల పత్తి బేళ్ళ విక్రయాలు జరిగిన దీపావళి తర్వాత పత్తి తీయడం జోరందుకుంది వరుస సెలవుల తర్వాత సోమవారం నుంచి పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులు నిర్ణయించారు అయితే ఈ నేపథ్యంలో ఈ వారం మార్కెట్కు పత్తి పోటెత్తే ఉండగా జిన్నింగ్ మిల్లర్ల సమ్మెతో రైతులు కుదేలే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తం మీద తెలంగాణ కాటన్ అసోసియేషన్ అండ్ ఇండస్ట్రీస్ పత్తి కొనుగోలు నిలిపివేసినట్లుగా ప్రకటించడంతో ఒక్కసారిగా రైతులు ఆందోళన చెందుతున్నారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ పేరుతో పెట్టిన రూల్స్తో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తున్నాయి ఈ రూల్స్కు వ్యతిరేకంగా నిర్వహించే ఆందోళనలో భాగంగా నిరవధికంగా సమ్మె చేపట్టబోతున్నట్టుగా మిల్లర్లు చెప్పడమేందుకు ప్రధానంగా కారణంగా తెలుస్తుంది దీంతో తెలంగాణ వ్యాప్తంగా సోమవారం పత్తి కొనుగోలు బంద్ చేసినట్టుగా కాటన్ అసోసియేషన్ చెప్తోంది ఎస్ మా కరెస్పాండెంట్ వెంకటరత్నం జైన్ అవుతున్నారు వెంకటరత్నం ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా పత్తి కొనుగోలు నిలిపివేసినట్టుగా కాటన్ అసోసియేషన్ చెప్తోంది సో ఏం జరగబోతుంది ఎందుకు పత్తి కొనుగోలు నిలిపివేస్తున్నారు రైతులు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు ప్రస్తుతం ఇప్పటికే పత్తి ధర లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు గతంలో కంటే ఇప్పటికీ తక్కువ ధర ఉందని చెప్పి రైతులు ఒక దిక్కు విమర్శిస్తూ ఒక ఆందోళన చెందుతున్నారు పా అంటే ఇక్కడ మార్కెట్ దగ్గర పత్తి బేళ్లను వేసుకొని ఇక్కడ కొనుగోలు లేక ధర రాక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సిసిఐ అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దాని తీరుపు నిరసనగా ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ కాటన్ మిల్ యజమానులు కూడా దీన్ని పత్తి కొనుగోలు నిలిపివేయడం కూడా చాలా ఆందోళనకరంగా మారుతుంది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అలాగే సిసిఐ పెట్టినటువంటి నిబంధనలు అంటే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఈ నిబంధనలు ఎత్తివేయాలి అన్ని కాటన్ షాప్లకు అంటే కాటన్ మిల్లింగ్లకు కూడా ఒకే రకమైనటువంటి నిబంధనలు వర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే కొంత టెక్నాలజీ అప్గ్రేడ్ అయినటువంటి వాటిని ఏమో ఎల్వన్ గా దాని తర్వాత నేపథ్యంలో ఉన్నటువంటి ఎల్ టూగా అలాగే నార్మల్ గా ఉన్నటువంటి ఎల్ త్రీగా ఇక్కడ వీళ్ళు నిర్ణయించారు ఖచ్చితంగా ఫస్ట్ నిబంధన ఏంటంటే ఇక్కడ ఎల్ వన్ వన్ గ్రేడ్ ఉన్నటువంటి వాటిలలోనే పత్తి కొనుగోలు చేయాలని చెప్పి మొదట నిబంధన విధించడంతో ఈ రెండు రకాలుగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇటు రైతులు కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఎందుకంటే ఎల్వన్ అన్ని కేటగిరీలకు ఇవ్వరు అన్ని మిల్లు షాపులకు ఎల్వన్ ఇవ్వరు కాబట్టి ఎల్వన్ ఉన్న వాటికే ముందుగా వెళ్ళి కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ తర్వాత ఎల్ టూ ఆ తర్వాత ఎల్ త్రీ దీనివల్ల రైతులకు రుణ దూరాభారం అవుతుంది అలాగే ఇక్కడ మిగిలిన మిల్లులకు వాళ్లకు కూడా కొంత ఇబ్బందికరంగా మారుతుంది అన్నటువంటి ఒక ఆలోచనలతోటి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు ఈ రోజు నుండి కొనుగోలు బంద్ చేయాలని చెప్పి నిర్ణయించడంతో ఇటు రైతులు కూడా ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఇటు కాటన్ మిల్లుల యజమానులు కూడా ఇక్కడ దీనికి తీర్పు నిరసనగా ఈ రోజు నుండి బంద్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే వన్ ఉన్నటువంటి వాళ్ళనే చేయాలన్నటువంటి ఒక కఠిన నిబంధన వెంటనే ఎత్తివేయాలి ఇది ఉండడం వల్ల మిల్లు యజమానులు కూడా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది అన్నటువంటి ఒక ఆలోచన తోటి వీళ్ళంతా ఒక టీమ్ గా మారుతున్నారు సిసిఐ చేస్తున్నటువంటి నిబంధనలు కొంత ఇప్పుడుకిప్పుడు కావాలంటే ఇంప్లిమెంటేషన్ లో పనికిరావు కాబట్టి ముందు వాటిని ఎత్తివేయాలన్నటువంటి ఆలోచన కూడా వీళ్ళు చేస్తున్నారు అందుకే ఈరోజు ఇక్కడ సిసిఐకి సిసిఐ చైర్మన్ తోటి కూడా హైదరాబాద్ లో సమావేశం కూడా జరగబోతుంది ఒకవేళ ఈ రోజు చర్చలు జరిగితే మాత్రం ఈ నిబంధనలు ఎత్తివేస్తారా లేకపోతే దానిపై కొంత వెసులుబాటు కల్పిస్తారా అన్నటువంటి దాన్ని కూడా వేచి చూసిన తర్వాత మళ్ళీ కొనుగోళ్లు ప్రారంభించాలా లేదా అన్నటువంటి ఒక నిర్ణయానికి అయితే ఇక్కడ ఇక్కడ జిన్నింగ్ మిల్లులు అలాగే స్పిన్నింగ్ మిల్లుల యజమానులు వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి అయితే ఇప్పటి వరకు ఈ నిబంధనలు మాత్రం గతంలోకి పోల్చుకుంటే ఈ కొత్త నిబంధనలు తెచ్చి ఇక్కడ స్ట్రాటజికల్ గేమ్ ఆడుతుంది సిసిఐ అలాగే అన్నటువంటి ఒక ఆలోచనలు ఇక్కడ కాటన్ మిల్లు యజమానులు వచ్చినట్టు తెలుస్తుంది దీన్ని వెంటనే నిలిపివేయాలంటున్నారు మరోవైపు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎందుకంటే ఆరు వేల ఐదు వందల రూపాయలు అంటే తేమ శాతాన్ని ఒక దృష్టిలో పెట్టుకొని సాకుగా చూపించే ఎందుకంటే ఇప్పుడు వచ్చేది కూడా ఇప్పుడు ఉన్నదంతా చలికాలం ఈ చలికాలంలో కూడా తేమ శాతం కామన్ గా మనం తీసిన తర్వాత ఉంటుంది అయినప్పటికీ బయటికి తీసుకొచ్చిన తర్వాత కూడా వాతావరణాలు దృష్టిలో పెట్టుకుని తేమ శాతం ఒక సాకుగా చూపించి ఈ ధరను కూడా తగ్గించేటువంటి ప్రయత్నాలు జరుగుతుందని చెప్పి రైతులు వైపు ఆందోళన చెందుతున్నారు ఎల్ వన్ ఎల్ టూ నిబంధనల పేరుతోటి ఇక్కడ వీళ్ళు కూడా అంటే సిసిఐ అలాగే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళిద్దరికి కలిసి ఒక నాటకాలు ఆడుతున్నారు అన్నటువంటి ఒక ఆందోళన కొనసాగుతుంది మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా తీవ్ర విమర్శలు ఇక్కడ గతంలో ఎవరైతే విమర్శ చేస్తున్నారో వారిపై కూడా వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది ఎందుకంటే ఎప్పుడు పత్తి ధర అనేది ఇక్కడ మూమెంట్ ను బట్టి నిర్ణయిస్తుంది సిసిఐ అంతా దేశం అంతా ఒకే ధర ఉంటుంది కాబట్టి దీని మీద ఎలాంటి అవకతవకలు లేవని చెప్పి అధికారులు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇక్కడ స్పిన్నింగ్ మిల్లులు అలాగే జిన్నింగ్ మిల్లులకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం ఈ నిబంధనల వల్ల మేము చాలా తీవ్రంగా నష్టపోతున్నాము మిగిలిన ఎందుకంటే అందరూ ఒకేసారి ఒక వ్యాపారం అన్నప్పుడు మోకుమనిగా ఒక స్ట్రాటజికల్ గా జరగాల్సి ఉంటుంది కాబట్టి కొత్త కొత్త పెద్ద పెద్ద బిజినెస్ చేసేటువంటి వాళ్ళకే ఎల్వన్ ఒక యాక్సెప్టెన్స్ ఇచ్చిన తర్వాత పత్తి కొనుగోలు అంతా వాళ్ళ ద్వారానే కొనుగోలు చేస్తూ ఉంటారు మిగిలిన వ్యాపారులు ఏం చేయాలన్న దాని మీద ఇక్కడ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఉన్నటువంటి ఈ ఎవరైతే టీం ఉన్నారో ఎల్ త్రీ ఎల్ టూ వాళ్ళు ఎక్కువగా కొంత సమస్యలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ పత్తి రైతులు కూడా వన్ దగ్గరికి వెళ్ళాలంటే ఇంత సమీపంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కూడా ఎక్కువ అవుతుంటాయి కాబట్టి కంపల్సరీ ఈ నిబంధనలు ఎత్తివేస్తే అందరికీ బాగుంటుంది రైతులకు బాగుంటుంది అలాగే ఇక్కడ ఈ జిన్నింగ్ మిల్లులు అని స్పిన్నింగ్ మిల్లులో యజమానులు కూడా బాగుంటుంది అన్నటువంటి ఒక నిబంధనలు కూడా వీళ్ళు గుర్తించినట్టుగా తెలుస్తుంది ఇక రైతులు కూడా పత్తి గత కొద్ది రోజులుగా ఇక్కడ పత్తి కొనుగోలు అంటే పత్తి కొనుగోలు కేంద్రాల మధ్య పరిస్థితి ఇక్కడ గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఇప్పటికే కాటన్ అసోసియేషన్ కూడా విన్నవించుకుంది మరోవైపు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కాటన్ అసోసియేషన్ తో జరిపిన చర్చలు కూడా ఒప్పుకున్నట్టే ఒప్పుకొని మళ్ళీ సిసిఐ మొరాయిస్తోంది సో ఏం జరగబోతుంది ఇంకేమైనా మంత్రుల స్థాయిలో కేంద్ర మంత్రులు జోక్యం చేసుకుని పత్తి కొనుగోళ్లకు మార్గం సుగమం చేసే అవకాశం ఉందా ఇక్కడ ఎస్ ఇప్పటికే కేంద్ర మంత్రి శివరాంగ్ శివరాజ్ సింగ్ చౌహాన్తో కూడా మాట్లాడడం జరిగింది దానికి దాని తర్వాత కూడా ఒక చర్చలు మాత్రం కొలికి వస్తాయని అనుకున్నారు కానీ ఇక్కడ చిన్న చిన్న అంటే సిసిఐ మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకంటే వీళ్ళు ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ప్రజలకు మద్దతుగా ఉంటుంది కానీ ఒక నిబంధనలు ఉన్నప్పుడు ఒక సిస్టమేటిక్గా ఉండాలన్న దాని మీద సీసీఐ మొండిపట్టుతోటి ఉన్నటువంటి పరిస్థితే కనిపిస్తున్నాయి ఇట్లా నిబంధనలు ఉంటే తప్ప ఒక నాణ్యమైనటువంటి పత్తిని మనము కొనుగోలు చేయలేమన్నట్టుగా ఇక్కడ అంటే ఇక్కడ సిసిఐ భావిస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ సిసిఐకు ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఏంటంటే ఇక్కడ మన రాష్ట్రంలో వాణిజ్య పంట కాబట్టి ఇక్కడ ప్రపంచ దేశాలకు కూడా కొన్ని కొన్ని లక్షల క్వింటల్ల బేళ్లను కూడా మన దేశం నుంచి ఇక్కడ తరలించాలి వస్తుంది కాబట్టి ప్యాకింగ్ లో కానీ అలాగే ప్రెసింగ్ సమస్యలో కానీ కొంత ఇబ్బందులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఒక నాణ్యమైన పత్తిని కొనుగోలు చేయాలంటే ఖచ్చితంగా నిబంధనలు పెట్టాల్సిందే అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా వీళ్ళు చేస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ సార్ థ్యాంక్ యూ వెంకటరత్నం మొత్తం మీద పత్తి కొనుగోలు సంబంధించి ప్రస్తుతం రైతులు తమకు నచ్చిన మిల్లర్ల దగ్గర స్వేచ్ఛగా అమ్ముకునే వెసులుబాటు కూడా కోల్పోతున్న పరిస్థితి కనబడుతుంది కేవన్ కేవలం ఎల్ వన్ కేటగిరీలో తక్కువ ధరకు కోట్ చేసిన వాళ్ళకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబోతుంది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేవలం మూడు వందల పద్దెనిమిది కొనుగోలు కేంద్ర కేంద్రాలు మాత్రమే సిసిఐ నోటిఫై చేసింది ఈ నేపథ్యంలో సిసిఐ నోటిఫై చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద మాత్రమే ప్రస్తుతం పత్తిని జిన్నింగ్ ప్రెసింగ్ చేసి బేల్లుగా మార్చి సిసిఐ తీసుకోబోతుంది ఈ నేపథ్యంలో తక్కువ ధర అంటే రైతులకు గిట్టుబాటు ధర కూడా సరిగా దొరకని పరిస్థితి అయితే రైతులకు దీంతో కాస్త దూరం అలాగే రవాణా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉందని కాటన్ కార్పొరేషన్ కాటన్ అసోసియేషన్ తెలంగాణ అభిప్రాయపడుతుంది ఈ నేపథ్యంలో రైతులు కూడా పత్తిని తీసుకురావద్దంటూ ఇప్పటికే ఫ్లెక్సీలు పెట్టారు మార్కెట్ల దగ్గర దీంతో పత్తి రైతులు ప్రస్తుతం లబోదివ్వమంటున్నారు ఇవాళ నుంచి పత్తి రైతులు మార్కెట్కు పత్తిని తరలించే ఆలోచన చేశారు ఇప్పటికే ఓవైపు దీపావళి తర్వాత వర్ష సెలవుల తర్వాత సోమవారం నుంచి పత్తి రైతులు మార్కెట్లకు పత్తి విపరీతంగా పత్తి తీస్తున్నారు చేల నుంచి అదంతా కూడా పోగైంది మరోవైపు చలికాలం తేమ శాతం కూడా తగ్గబోతుంది సో ఈ నేపథ్యంలో పత్తి రైతులు ఆశలు అరియాసలయ్యే అవకాశం ఉన్నాయి మొత్తం మీద కేంద్ర మంత్రులతో చర్చలు జరిపినప్పటికీ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెట్టే కొరీల వల్ల ప్రస్తుతం కొనుగోలు తగ్గే అవకాశం కనిపిస్తుంది కేవలం వాళ్ళు చెప్పిన మిల్లర్ల దగ్గరే కొనుగోలు చేయడంతో అటు మిల్లర్లకు జిన్నింగ్ మిల్లు స్పిన్నింగ్ మిల్లర్లకి జాబ్ వర్క్ కూడా తగ్గి ఇబ్బంది మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇటు పత్తి రైతులకు కూడా సీసీఐ నిర్ణయంతో ఒక్కసారిగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తున్నాయి మొత్తం మీద ఈ వారం మార్కెట్కు పత్తి పోటెత్తే అవకాశం ఉండగా జిన్నింగ్ మిల్లర్లు సమ్మెతో రైతులు కుదేలయ్యే ఛాన్సే కనిపిస్తుంది సో ఇది ఇవాళ ఒక్కరోజే కంటిన్యూ అవబోతుందా లేదా నిరవధిక సమ్మెకు దిగితే కనుక మిల్లర్లు ఆ సమ్మెకు దిగితే ఖచ్చితంగా ఈ వారం అంతా కూడా ఇదే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనేది ప్రస్తుతం ఒక ఉత్కంఠ భరిత వాతావరణం అయితే నెలకొంది రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు బంద్ అయ్యాయి దీంతో తెలంగాణలో పత్తి రైతులకు ఇది వార్తగా మిగిలింది ఇవాళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు బంద్ చేసినట్టుగా జిన్నింగ్ ప్రెస్సింగ్ మిల్స్ ప్రకటించాయి నిరవధిక దిశగా తెలంగాణ వ్యాప్తంగా బంద్ చేసినట్టుగా తెలంగాణ కాటన్ అసోసియేషన్ ప్రకటించింది పత్తి కొనుగోళ్లకు జిన్నింగ్ మిల్లు నిరాకరించడం దీనికి కారణంగా తెలుస్తోంది సిసిఐ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా రాష్ట్ర జిన్నింగ్ స్పిన్నింగ్ మిల్ల యాజమాన్య సంఘం ప్రకటించింది ఇక నిరవధిక దిశగా అడుగులు వేస్తున్నారు మిల్లర్లు కొనుగోళ్లు నిలిపివేశాం రైతులు సేకరించాలంటూ మిల్లర్లు ప్రకటిస్తున్నారు కొనుగోలు కేంద్రాల వద్ద ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు దీంతో ఆరుగాళ్ళు శ్రమించి పత్తిని పండించిన రైతులు ఆందోళన చెందుతున్నారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలే ఇందుకు కారణంగా తెలుస్తుంది గతంలో మాదిరి కాకుండా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ పేరుతో కొనుగోళ్ల బాధ్యతలను విడతల వారిగా చేపట్టాలంటూ సిసిఐ నిర్ణయించింది పత్తి జిన్నింగ్ ప్రెస్సింగ్ జాబ్ వర్క్ను మూడు కేటగిరీలుగా విభజించింది అతి తక్కువ ధరను జిన్నింగ్ చేసే మిల్లర్లను ఎల్ వన్గా కాస్త ఎక్కువ కోట్ చేసేవారిని ఎల్ టూగా అధిక ధరకు జిన్నింగ్ చేస్తామనే వారిని ఎల్ త్రీ కేటగిరీలుగా విభజించింది దీంతో ప్రస్తుతం ఈ నిబంధనల మేరకు ఒక్కసారిగా పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్టుగా మిల్లర్లు చెప్తున్నారు మంత్రులు చర్చలు జరిపినప్పటికి కూడా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఒక్కసారిగా కొనుగోలు నిలిపేసినట్టుగా జెన్నింగ్ ప్రెస్సింగ్ మిల్లర్లు అలాగే కాటన్ అసోసియేషన్ ప్రకటించింది దీంతో పత్తి రైతుల్లో ఆందోళన మొదలైంది సీజన్ ప్రారంభంలో వర్షభం ఆ తర్వాత భారీ వర్షాలతో పత్తి చేళ్ళు పాడైపోయాయి తెగుళ్ళు చీడపీడల బెడద కూడా ఈసారి తీవ్రంగా ఉంది ఫలితంగా దిగుబడి చాలా తగ్గింది ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆందోళన చెందుతున్న రైతులు కొనుగోలు నిలిచిపోవడంతో మరింత ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాభై వేల నుంచి అరవై వేల బేళ్ళ పత్తి కొనుగోలు చేసిన ప్రైవేట్లో రెండున్నర లక్షల పత్తి బేళ్ళ విక్రయాలు జరిగిన దీపావళి తర్వాత పత్తి తీయడం జోరందుకుంది వరుస సెలవుల తర్వాత సోమవారం నుంచి పత్తిని కొనుగోలు కేంద్రాలు తీసుకురావాలని రైతులు నిర్ణయించారు అయితే ఈ నేపథ్యంలో ఈ వారం మార్కెట్కు పత్తి పోటెత్తే అవకాశం ఉండగా జిన్నింగ్ మిల్లర్ల సమ్మెతో రైతులు కుదేలే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తం మీద తెలంగాణ కాటన్ అసోసియేషన్ అండ్ ఇండస్ట్రీస్ పత్తి కొనుగోలు నిలిపిస్తున్నట్లుగా ప్రకటించడంతో ఒక్కసారిగా రైతులు ఆందోళన చెందుతున్నారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ పేరుతో పెట్టిన రూల్స్తో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తున్నాయి ఈ రూల్స్కు వ్యతిరేకంగా నిర్వహించే ఆందోళనలో భాగంగా నిరవధికంగా సమ్మె చేపట్టబోతున్నట్టుగా మిల్లర్లు చెప్పడమేందుకు ప్రధానంగా కారణంగా తెలుస్తుంది దీంతో తెలంగాణ వ్యాప్తంగా సోమవారం పత్తి కొనుగోలు బంద్ చేసినట్టుగా కాటన్ అసోసియేషన్ చెప్తోంది ఎస్ మా కరెస్పాండెంట్ వెంకటరత్నం జైన్ అవుతున్నారు వెంకటరత్నం ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా పత్తి కొనుగోలు నిలిపివేసినట్టుగా కాటన్ అసోసియేషన్ చెప్తోంది సో ఏం జరగబోతుంది ఎందుకు పత్తి కొనుగోలు నిలిపిస్తున్నారు రైతులు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు ప్రస్తుతం ఇప్పటికే పత్తి ధర రేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు గతంలో కంటే ఇప్పటికీ తక్కువ ధర ఉందని చెప్పి రైతులు ఒక దిక్కు విమర్శిస్తూ